ఎవరు రాదు, ఏదో కోటింగ్ లా ఉంది. మనలాగే అక్కడ లేడీస్ సెక్షన్ ఉందంట. నోరు నోరు తెచ్చావంటే బుగ్గల పొడుస్తాను. కుట్టను అంటేనా? పొద్దు పొద్దున్నే ఎక్కడెక్కడ తిరిగొస్తున్నావే గుడికి? మీ అక్క చేసుకున్న దర్శనాలు చాలమ్మా. మళ్ళీ అడుగు బయటకు వేసావో, కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతాను. మరి కాలేజ్కి ఎవడి కవిత్వాలు చదవడానికి? నేనా? ఏం తక్కువ చేసావు? మీకు అడిగిందల్లా ఇచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ఇలా చేస్తారా? 2 రోజులు అయింది ఆయన అన్నం తిని. ఆయన ఇలా మోసం చేయడానికి మీకు మనసులా ఒప్పిందే? అయినా దీని తిప్పుడు చూసి ఎప్పటికైనా ఇది కొంప ముచ్చుతుంది అనుకున్నావు? మా రోజుల్లో పెద్దాళ్ళు అయినప్పుడు దించుతాలా, ఇప్పటికీ ఎత్తకుండా బతుకుతున్నావు. మా ఇంట వంట లేదమ్మా ఈ ఎదిరించడాలు ఎగిరిపోవడాలు. ఎరా వాళ్ళు తెలిసి తగలడిందా? ఊరికే చేతులు ఒప్పుకుంటూ వచ్చారా? లేరక్క. మిమ్మల్ని చూస్తే గుళ్ళో గంట గుర్తొస్తుందమ్మా. దేవుణ్ణి చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా గంట వాయించినట్టు మీ అక్కయ్య గారు మాట వచ్చినప్పుడల్లా మీకు పడిపోతున్నాయి. అయినా మీరు మాత్రం ఊరికే వెళ్ళి ఉంటారా? మీ అక్కయ్య గారు బాగుండాలనే కదా. అదొక్కటే తక్కువ. తుంగ మొహం, ప్రేమించడం, వెళ్లిపోవడం అంతేనా? దానికి ఒక చెల్లి ఉంది, దాని పరిస్థితి ఏంటి, దాని జీవితం ఏమవుతుంది ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా అందుకే అది దొరికేయాలని మొక్కుకుంటాను. అయినా వాళ్ళు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? మా నాన్న నన్ను నమ్మితే చాలు. నాకేం తెలియదురా. చూడండి నాన్న, నిన్నటి దాకా చిన్నపిల్లని చూసినట్టు చూసేవాళ్ళు, ఇప్పుడు ప్రతిదానికి నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్నే తిడుతున్నారు. నా కూతుళ్ళ గురించి నాకు తెలుసమ్మా, వాళ్ళు నాకు అన్యాయం చేయరు. తప్పు మీ అక్కది కాదు, ఆడెవడో మాయ చేశాడు. అలాంటి మాయ మాటలు నేను పడను నాన్న. ఏ మాయ రోగం వచ్చిందా, అక్కడ తుక్కుపోయా? ఊరు మొత్తానికి 300 ఇల్లున్నారా, ఇందులో అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం పెద్ద కష్టం కాదు. కొంచెం గుడిపక్క చూడు, ఊరు మొత్తానికి ఒకటే శ్మశానం. తేడా వచ్చింది అనుకో, మన్ని పాతి పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు. దండం పెడతాను. అమ్మాయి గారు, ఏంటా దూకుడు? వాళ్ళు ఎవరనుకున్నారు? కుర్రాళ్ళు. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. తెలియకే మీ అక్క డమాలు టిమేలు. మగాళ్ళు కోటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆడలకు మేస్తారేమో. ఇప్పటిదాకా నా కూతురు ప్రతి విషయం నాతో చెప్పేది, ఈ ఒక్క విషయమే. దేనికో భయపడి నా దగ్గర దాచిందయ్యా. ఆయనతో చెప్పడానికి భయపడితే తనెక్కడుందో నాతో చెప్పండి. మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. అయ్యో అమ్మా, ఇలా అడిగితే ఎవరైనా చెప్తారా? ఇందులో భయపడటానికి ఏముందండి, మాకు తెలిస్తే చెప్పేవాళ్ళం కదా. నిజంగా మాకేం తెలియదండి. పదండి పదండి, బయలుదేరండి. నేను అడుగుతానే, మీరు పదండి. నువ్వు మీ ఇష్టం. నర్సీ, వస్తున్నామా. ఏవండి? ఎవరు? మా అమ్మ కాస్త అయోమయం అండి. మా అక్క ఎక్కడుందో చెప్తారా ప్లీజ్? సుబ్బలక్ష్మి చెల్లెలా రామమ్మ, నువ్వు ఒక్కదానివే తక్కువ. కర్మరా బాబు, పొద్దున ఇలా బాబు, ఇందాక ఇలా అమ్మ, ఇప్పుడు ఈ పిల్ల. నాకు తెలిసి ఇలా టార్చర్ భరించలేక ఆ పిల్ల జెండా ఎగరేసండి ఉంటుంది. విసుక్కోకండి. విసుక్కోకండా? ఏ మొహం చూపించి మాట్లాడ. అమ్మో, మీరు కుర్రాళ్ళు, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. అందుకేనా నువ్వు నడుం చూపించి పడగొడుతున్నావు? అలా కాదు సార్, మా అక్క దొరికితేనే నాకు మనసు అంత. దొరికితే దొరికితే అని దొబ్బుతారు. దొరికితే ఏం చేస్తారు తెలుసుగా? తప్పు చేశారు శిక్ష అనుభవిస్తారు. చెడ్డ వాళ్ళకి అలానే కదా సార్ జరుగుతుంది. అబ్బచ్చా, మరి మంచోళ్ళు ఎవరు? నేను. ఇంకా మా నాన్న. ఓహో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరండి? నేనే. అయితే నా బాధ మీకు ఈజీగా అర్థమవుతుంది. లోపల ఉన్న మీకు బయట ఉన్న నాకు పెద్ద తేడాయే లేదండి. నేనేదో తప్పు చేసినట్టు ఇంట్లో నా మీద పడుతున్నారు. మా అక్క ఎక్కడుందో చెప్పేస్తే నేను సేఫ్, మిమ్మల్ని వదిలేస్తారు. హలో, ఇక్కడ ఆవిడ మీ బాబుకు భయపడో బంధించాడనో కూర్చోలా. నా పర్సనల్ పని మీద నాకు ఇష్టం అయ్యండి కూర్చున్నా. మీకు ఊర్లో పని ఏంటండి? వంగుంటాయి, ఆడుగుతో మాట్లాడరా. ఆగండ్రా, మగాళ్ళతో ఎలాగో మాట్లాడలేం. పనేంటో చెప్పండి, చేసేద్దాం. నాకు మీరు మీకు నేను సాయం చేసుకుందాం.
నిజంగా హెల్ప్ చేస్తావా? అయ్యో తప్పకుండా. అవునా? నువ్వు హెల్ప్ చేస్తానంటే కొట్టేనా, అవసరమైతే సరేనా? మీ అక్క ఎక్కడ ఉందో నేను కనబడతాను. అలాగే సార్, చెప్పండి. నేను ఈ ఊర్లో అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించేశాను. నువ్వు ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి చెప్పాలి. ఎంత ధైర్యంరా నీకు, మా ఇంట్లో కూర్చుని నన్నే అమ్మాయిని ఎదుకుమంటావా? అయిపోయారా మీరంతా? నీలాంటి వాడి వల్లే కదరా మా ఇల్లు ఇలా తయారైంది. మళ్ళీ ఈ ఊర్లో ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టినవును? మీకు అయ్యో బాబు అంటే లాభం లేదు. మీకు మా నాన్న ఇక్కడ ఉండండి, వస్తాను. నిన్నొచ్చాడంటే చూసాడంటే లవ్వంట, అది నన్నే హెల్ప్ చేయమంటాడా? నాన్న రాణి వాడి సంగతి తేల్చేస్తాను. దొంగన కొడుకు, అయ్యో కోపంలో నాకు బూతులు కూడా వచ్చేస్తున్నాయి. ఏం చెప్తాను నాన్నగారికి? అసలే మీ పరిస్థితి ఇంట్లో ఇది. లేదు లేదు, ఇలాంటివన్నీ ముందే ఖండించాలి. వాడి ప్రియమైన సుబ్బలక్ష్మి, సొంత ముద్దలతో బాబు దొంగ ముండా తన లవ్ లెటర్స్ నా గదిలో పెట్టిదేంటి? నర్సీ, ఒక లవ్ లెటర్ బాబా చేతిలో. ఏంటి బాబాయ్? ఏంటిది? ఏంటది? మీ యొక్క లవ్ లెటర్స్ తో నీకేమైనా సంబంధం ఉందా? నన్నే అనుమానిస్తున్నారా బాబాయ్? అక్కడేం చేస్తున్నావు? జైల్లోదయ్య గారు. రవి వెళ్ళి తన దగ్గరే ఉందో చూడరా. ఏవీ లేవయ్యా. ఎవరికైనా సంబంధం ఉందని తెలియాలి, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళని తేడా లేకుండా చంపి ఉప్పు పాత్రేస్తాను. లోపలికెళ్ళు. మీ పరిస్థితి పెన మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందమ్మా. ఏమైంది? కంగారులో కాగితాలు కొట్టల్లో పడేశాను. కొట్టల్లో పడేసావా? తుంగ ముండా నీ పీకపడి ఎవరిని చూసేలా వెళ్ళి తీసుకొచ్చి కుర్రాల దగ్గరకు. అయ్యో అసలే నన్ను ఇంట్లో కాల్చుకుని తింటున్నారు. ఇది వాడి చేతికి దొరికితే నన్ను వేయించుకుని తింటాడు. నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో, నేను వెళ్తా. నీ పేరేంటమ్మా? మీనా సార్. ఇంట్లో నాన్నగారు ఉన్నారా అమ్మా? ఎందుకు సార్? పిలమ్మా, కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడండి సార్. నాతో మాట్లాడితే మా నాన్నతో మాట్లాడినట్టే. ఇంకా ఏంటో నాతో మాటలు పోదాపా. నీలకంఠ ఆగండిరా, మాట్లాడతాను కదా సార్. కాగితాలు ఇచ్చేయండి సార్. కాగితాలా? దీన్ని లవ్ లెటర్స్ అంటారేమో. అవును, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటదంటగా. నాకు కాదు, మీ బావకు తెలుసు. ఈ లెటర్స్ నీ నోట్బుక్ లోనే పెట్టి తిప్పేవారంట. అవును, ఇదిగో ఆ మ్యాటర్ ఇందులో ఉంది. సార్ సార్ ఇచ్చేయండి.
హ్యాపీ డేస్ సినిమా చాలా హ్యాపీగా చూసారంట, టికెట్లు ఎవరు ఇచ్చారమ్మా? అక్క సొక్కేం కాదు, మీ బావ బ్లాక్ లో కొనిచ్చాడంట. మీకు ఎలా తెలుసు? ఇందులో ఉందమ్మా. అవును, నీకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంట. అందులో ఉందా సార్? ఉండే ఉంటుంది సార్. అమ్మా, ఇద్దరి మధ్యన రాయబారం నడిపి ఊర్లో వాళ్ళందరికి వార్నింగ్లు బీటింగ్లా, నువ్వు మామూలు దాని కాదు బాబు. అలా అనకండి సార్. సార్ ఇందాకేదో ఒరే తురే అని అన్నా? అన్నానా? అనే ఉంటాను సార్, అప్పుడు నాకు బాగా పొగరు సార్. దాంతో మీటింగ్ ఏంట్రా, ముందు పిలు నీలకంఠం గారు. నీలకంఠం గారు, అయ్యో మెల్లగా మెల్లగా సార్, మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను సార్. నీ బోర్డ్ హెల్ప్ ఎవరికి కావాలమ్మా? అయ్యి తీరా నీలకంఠం. అరే మీకు అవసరం లేకపోవచ్చురా, నాకుంది. అమ్మని సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఒరే ఇందులో ఇందులో లెటర్లు అన్ని ఇచ్చావుగా, ఇప్పుడు ఇందులోనే ఉండు. ఓయ్ ఇప్పుడు హెల్ప్ చేస్తావా? ఈసారి తప్పకుండా. ఆ అమ్మాయిని కనపడతావా? అయ్యో అలాంటి విషయాలు నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఏం పర్లేదు, ఇప్పుడు చేయి, అదే వస్తుంది. నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు సార్. ఇంతకాలం నీ గురించి మీ నాన్న గురించి ఆలోచించింది చాలు, ఇక మీద నా గురించి నా లవ్ గురించి ఆలోచించు, సరేనా? ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. మేడం గారు ఎలా ఉంటారో చెప్పరా? చుట్టుపక్క ఓడలో ఉన్న బాబుగారి తుట్టాలందరినీ పట్టుకుని మరీ అడిగాం బాబా, ఎవరికి వాళ్ళు మా దగ్గరికి రాలేదు మా దగ్గరికి రాలేదు అంటున్నారు. చంటిగాడి ఫోన్ చేశాడు అన్నయ్య, ఆ నెల్లూరు సీన్ కూడా ఇంకా రాలేదంట. అన్నయ్య మన ఊరు ఎస్ఐ వచ్చాడు, ఒక్క కంప్లైంట్ రాసివ్వండి మొత్తం చూసుకుంటానండి. నీకేమైనా పిచ్చా? అక్కడ ఉండేది మన కూతురు, తాను అల్లరొద్ది, అవన్నీ వద్దు. మీకు ఫోన్ ఇదిగో లాయరు, అలానే వదిలేయొద్దని చెప్పు. ఈ కంప్లైంట్ అడావుడి లేకుండా ఏం చేస్తాడో చేయమని చెప్పు. నాకు నా కూతురు కావాలంటే నా కొడుకు కూడా కావాలి. మనం ఏంటో తెలిసి కూడా ప్రేమదావంటో తప్పు చేశాడు. చేయొచ్చు కదా, నాకు ఒక్కసారి దొరికితే అంటే మళ్ళీ ఈ ఊర్లో ఎవరో తప్పు చేయకుండా చేస్తాను. ప్రేమించడం తప్పే కదా నాన్న? కాదా, తప్పు కాదా? రే ఆగ్రా, నువ్వేంటి లోపలికెళ్ళు. హలో, అక్కడేం చేస్తావురా? ఆ అమ్మాయిని ఎతకడానికి ఏ ఒక్క దారి మొదలు. ఆల్రెడీ తింగరదని చెప్పావు కదా. చెప్తే ఇది లవ్వమ్మా, మన ప్రయత్నం మనం చేయాలి. వాడికి ఏం చెప్పవలరా బాబు? అంత ప్రేమిస్తున్నారా సార్? ఒరే పంతులు మెంటల్ తో మైండ్ దొబ్బిందా? వాడిని ఎలా దించాలని మీ పెడుతుంటే నువ్వు ప్రేమదావా అన్నారా? లవ్ ఎంత చేస్తున్నావు అంత చేస్తున్నావు అని ఏమి ఉండదు. లవ్ చేస్తున్నావు, అవసరమైతే లైఫ్ ఇచ్చేది అంతే. వీడో కృష్ణుడు, వాడు అర్జునుడు, వీడు వాడికి ప్రేమ ఉపదేశం. నువ్వు ఉండు, వాడు ఈ మ్యాటర్ మాట్లాడుతూనే కింద ఉంటాడు. మాట్లాడి మాట్లాడి మ్యాటర్ లీక్ అయితే మనం ఉండవరా? తెలీదు బయటకురా. ఎవటి కోటింగ్ మిగిలిందో చూడు తమ్ముడు. చూసానన్నయ్య, వాళ్ళంటే విలేజ్ మాసిపోయిన గడ్డాలతో నలిగిపోయిన ముఖాలతో ముద్దులు, ఏమి తెలియదు, అన్ఎడ్యుకేటెడ్. అది నువ్వైతే ఎడ్యుకేటెడ్ స్మార్ట్ కదా, నీకెందుకయ్యా ఈ న్యూసెన్స్? ఏమైనా విప్పుతున్నారా? ఒక్కొక్కటి విప్పుతున్నాడు సార్. ఏంటి బట్టల మ్యాటరు? చూసావా, నీకేం తెలిసినా ఓపెన్ అయిపోయావు అనుకో, నీ మీద ఏగవాలకుండా చూసే పూచి నాది. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇప్పటిదాకా ఎవరు ఇవ్వలేదు. ఓకేనే, ఇంటెలిజెంట్ అయ్యా. థ్యాంక్ యూ. మీరు కూడా సిటీ కాకపోయినా ఇంటెలిజెంట్, ఎడ్యుకేటెడ్, స్మార్ట్ కదా, మీరు కూడా కొంచెం వాడండి అన్నయ్య. వాడే అయితే ఇప్పుడు బాబుగారికి మాలాంటి యదవలో ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సుబ్బలక్ష్మి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఉంటారు, ఉంటే వాళ్ళేం చేస్తారు లేవయ్యా? కొంపలు ముంచేది వాళ్ళే, మొత్తం న్యూస్ ఉండదు అక్కడ. మగాళ్ళకంట ఆడోళ్ళే చాలా డేంజరస్ సార్. ఈ పుస్తకాల్లో లవ్ లెటర్లు పెట్టి రాయబారం నడిపించడాలు, ఈ ఫైనాన్స్ మ్యాటర్లు గట్రా హెల్ప్ చేయడాలు, ఇవన్నీ ఆలే చేస్తారు. ఒక్కసారి లేచిపోయాక మిస్ అయిపోయాక, ఓకే మిస్ అయిపోయాక ఏం తెలియనట్టు పొయ్యిలో లవ్ లెటర్లు పాడేసి అలా ఒడియాలు ఎండ పెట్టుకుంటూ ఉంటారు. అమ్మయ్య అందరం కలిసి ఊరంతా జల్లెడేసి ఒక్క అమ్మాయిని వదలకుండా అడుగుదాం, అప్పుడు సాయంత్రం కల్లా అమ్మాయి మన చేతిలో ఉంటది. ఇంటింటికి తిరిగి అమ్మాయిని ఎత్తుకుందామని వాడు యదవ ఐడియా. యదవ ఐడియా కాదురా, ఎక్స్ట్రాఆర్డినరీ ఐడియా. ఏంటి ఏదైనా చెప్పాడా? పెద్ద ఆయన వచ్చేస్తున్నాడు. తమ్ముడు ఒక ఎక్స్ట్రాఆర్డినరీ ఐడియా ఇచ్చాడు సార్. వీళ్ళని అడిగినట్లే మనం అమ్మాయి గారి ఫ్రెండ్స్ను కూడా అడిగి చూస్తే బాగుంటుందేమో.
నువ్వెళ్ళా పనిచూడు. ఓకే తమ్ముడు ఉంటానయ్యా. వాళ్ళు వదిలేసి ఏంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు అంటే వాళ్ళు వెళ్ళి ఎత్తుక్కుంటారు. ఇక మన పోదంపా, మన బూజులు, మన కొట్టం, మన్ను, మసాను బాగుంటుందా? వాళ్ళందరినీ లోపల పడండి. వెళ్తాలేవా, మాకేం తిని కూర్చుంటే సరదా ఏం కాదు. ఏదో అమ్మని కనిపెట్టాలి, మేము కష్టపడతాం. అసలే ఆడపిల్లల సెంటిమెంట్ ఎక్కువ కదా. ఈ దెబ్బలు చూపించి మనం మనం యూత్ అని చెప్పి మ్యాటర్ బయటకు అవుదాం అనుకున్నాం. ఇదేదో వర్కౌట్ అయ్యట్లేదు. ఆ పదండ్రా, మీరెళ్ళి అడగండినా. నాకు తెలిసి మీ పర్సనాలిటీలు చూసి వాళ్ళ తలుపులు కూడా తెరవరు. ఇదిగో కుర్రోళ్ళు డీల్ చేసినట్టు కాదు, ఆడపిల్లలు అడగగానే ఓపెన్ అయిపోరు. అడుక్కోవాలి. సుబ్బలక్ష్మి ఫ్రెండ్సే కాదు, ఊర్లో ఉన్న అమ్మాయిలు అందరినీ చూసేద్దాం. చూడటమా, అడిగేద్దాం. అప్పుడు సాయంత్రం కల్లా అబ్బాయి మన చేతిలో ఉంటది. ఏంటప్పుడు అడుగుతున్నావా? ఏంటంటే నువ్వు సుబ్బలక్ష్మి ఫ్రెండ్వే కదా, నువ్వే అడుగు. మీకు పొద్దునే మంచులో పొలాల్లో తిరిగి అలవాటు ఏమైనా ఉందా? ఎవడుతున్నావా నువ్వు? విలేజ్ లో లవ్ స్టోరీలు అన్ని పొలాల్లో మంచులో స్టార్ట్ అవుతాయి. మా కర్మ కొద్ది అవును సార్. నువ్వు చెప్తాలి అలాంటి అలవాటు లేవండి. పదండి పదండి, టైం వేస్ట్. సుబ్బలక్ష్మి మ్యాటర్ అయ్యా, మంచులో తిరగని వాళ్ళకి మన మ్యాటర్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండదనయ్యా. నాకు తెలియదండి మంచులో తిరిగి అలవాటు ఉందమ్మా. నాకు ఆస్తమా అండి, మంచు పడదు. అత్తయ్య గారు, వీళ్ళెవరు మంచులో తిరగరు రా. ఓ రాయేసి చూద్దాం. ఇది మా ఇల్లు రా. కాంపిటీషన్ కి చెల్లెలు ఎవరు లేరు కదా. లేరా, బతికించం. నాకు తెలియదండి, నేను తిరగనండి. బాగుంది. అత్తయ్య మనకి ఎంతమంది ఆడుకూతురు? ముగ్గురు. ముగ్గురు? ఒక్కొక్కరు పిలవా, ఒకసారి చూసి పెడతాను. అత్తారిళ్ళ దగ్గర ఉన్నారు, పిలిపించమంటావా? అత్తారిళ్ళ తమ్ముడు మంచు మ్యాటర్. పెళ్ళి అయిపోయిన వాళ్ళకి ఇంకా మంచులో పనే సార్. నాకు తెలీదండి, ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి. ఆపమని సోదే, అనవసరమైన మ్యాటర్. పదండి సార్. ఆ బాబుగాడే ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణాలు ఇస్తానని చెప్పి వెంట పడేవాడండి. ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి, పాపం సుబ్బుకేం తెలీదండి. ఇదే చివరిలు బాబు, ఎక్కడైనా అమ్మాయి దొరికితే బావును. అమ్మా తీసుకోండి. అమ్మాయి నీకు మంచులో తిరిగి అలవాటు ఏమైనా ఉందా? ఉందండి. కృష్ణ, ఈ అమ్మాయికి మంచులో తిరిగి అలవాటు ఉందంటయ్యా? బాధపడుకున్నాయినా, అమ్మాయి దొరకపోతే మరి గాని నాకు మంచి తమ్ముడు దొరికేవలేవయ్యా. ఒరే, ఈ ఊర్లో ఉన్న అందరు అమ్మాయిలు చూసాం, అమ్మాయి దొరకడం కష్టం. పొద